కార్లో వచ్చేటప్పుడు రోడ్డు దిగి నడిచు. అందరిలో ఎందుకు నడిచి వెళ్ళిపోదు, ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు ఉందని నాకు కోపం వచ్చింది. రోడ్లు దాదాపు పోయిన సంవత్సరం 19లో వచ్చినప్పుడు, 19 చివరిలో వచ్చినప్పుడు అట్లాగే ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాల్లో ఎప్పటికొచ్చినా పడిపోవటాలు ఇబ్బందిగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ రోడ్డు ఉందో మనకి మొత్తం కనెక్ట్ చేసే బోత్ సైడ్స్ రెండు వైపులా ఈ రోడ్డుని కనీసం మనం ఇవ్వాలి. మనం ఈ రోడ్డుని ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా నాకు ప్రామిస్ చేశారు, అదనంగా ఏదన్నా నిధులు కావాలంటే అది మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం. మీకు మా తిప్పలు పడి ముందు ఒక దశాబ్దం నుంచి మనకి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూస్తే, వైఎస్ ఐఎస్ జగన్నాథపురం ఎంత దూరం, ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడ ఇంత దూరం అని చెప్తే 2.5 గంటలు పట్టింది అక్కడ రావడానికి. పోనీ ఇప్పుడు వైసీపీ వచ్చి అద్భుతాలు ఏం చేసిందా అంటే ఆ రోడ్డు ఈరోజు దాకా ఇలా. నేను చెప్పాను, నేను ఎందుకు దిగి నడిచానంటే నాకు నేను చెప్పాను, నేను ఈ కార్లు ఎక్కలేకపోతున్నా, నాకు నొప్పి వెన్నుపూస కదిలిపోతుంది, నాకు నేను దిగి నడవాల్సిందే. నేను నడుస్తానని చెప్పి దిగి వచ్చి నేను ఎందుకు దిగి నడిచానంటే నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను. పదవి రాగానే ఒక 10 రూపాయలు ఎక్కువ కష్టపడేవాడిని తప్ప సుఖాలని తీసుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలను మీ ఇంట్లో ఒకటిగా నేను పాలు పంచుకునేవాడిని చెప్పడానికి, అలాగే మొన్న ఈ మధ్యన గుడిబాడులో కూడా ఏదో కనుక మీరు సినిమాలు కాకుండా ఏ భగవత్ నామం కానీ మీరు చెప్పిస్తే మీరు నిజంగా అద్భుతాలు జరుగుతుంది. మీరు సినిమా ఉండాలి సరదా అంటే, సినిమాలు ఉండాలి సరదా, ఉత్సాహం మంచిదే కానీ సినిమాలు బాగుండాలన్నా చూడాలన్నా ముందు మన కడుపు నిండాలి కదా, డబ్బులు రావాలి కదా. అలాగే ఇందాక మన దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు, టూరిజం శాఖ మాచులు మనకి ఇందాక మనం మెగా డిఎస్సి చేశాం. మనం చాలా మంది మేము కేబినెట్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువత కంపల్సరీగా మెగా డిఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇది అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక డిస్కషన్ నడిచింది చాలా చోట్ల. ఇది ప్రతిసారి మీరు చెప్తే మేము అర్థం చేసుకునేది కాదు. మీరు మమ్మల్ని మీరు మా మీద భరోసా పెట్టారు, మాకు బాధ్యత ఇచ్చారు, ప్రభుత్వం స్థాపింపేలా చేశారు. కానీ మనకున్న సమస్యలు ఏంటంటే వైసీపీ చేసిన ఈ తప్పుడు దోపిడీ వల్ల, తప్పుడు విధానాల వల్ల పాలసీ తరిమి కొట్టేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి లేరు ఇప్పుడు.